హైదరాబాద్ చింతలకుంటలోని చాకలి ఐలమ్మ విగ్రహం నుండి ఎల్బీ నగర్ అంబేద్కర్ విగ్రహం వరకు బీజేపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ అధ్యక్షుడు సామా రంగారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. నిరసనలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఎస్పీ మోర్చా అధ్యక్షుడు కొప్పు బాషా పాల్గొన్నారు. అనంతరం ఆయన స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సుధీర్ రెడ్డి వేల కోట్ల రూపాయలు దండుకోవడం కోసమే టీఆర్ఎస్ లో చేరారని ఫైర్ అయ్యారు. భారత రాజ్యాంగం రాయాలంటే పార్టీ ఫిరాయింపులు చేసినట్లు కాదని సీఎం కేసీఆర్ కు చురుకులనిచ్చారు. భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చెప్పేసి కేసీఆర్ మాటల మీద కేసీఆర్ తెలంగాణ ప్రజలకు భారత జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి నిరసన ర్యాలీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏ రాజ్యాంగం ద్వారా తెలంగాణ సాధించుకున్నామో, ఏ రాజ్యాంగం ద్వారా ముఖ్యమంత్రి అయినావో అది ఎంత మర్చిపోయి మతిభ్రమించి మాట్లాడుతున్నామని హెచ్చరించుకుంటూ, ఖచ్చితంగా నువ్వు తెలుగు జాతి కాదు, భారత జాతికి క్షమాపణ చెప్పే వరకు వివిధ రూపంలో నిరసన తెలియజేస్తూ. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని మాట్లాడినందుకు నిరసనగా రంగారెడ్డి జిల్లా అర్బన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సామారంగారెడ్డి గారి ఆధ్వర్యంలో సాకలైలమ్మ చౌరస్త నుంచి ఎల్బీఆర్ చౌరస్త ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్త వరకు యొక్క కేసీఆర్ మాట్లాడినటువంటి పదాలకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతా ఉన్నాం. భారత రాజ్యాంగం లేకుంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటోడివా? భారత రాజ్యాంగమే లేకుంటే ఈ ప్రభుత్వం ఉండేదా? కాబట్టి నువ్వు మాట్లాడుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో తాగి మాట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది. నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఇంత పెగ్గేసుకొని వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భం మాకు కనిపిస్తూ ఉన్నది. ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తే జ్వరం వస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ రోడ్ల మీదకి వస్తే జ్వరం వచ్చి ఇట్లా వండుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఏ జిల్లాకు పోవాలన్నా నీ మంత్రులు కానీ, నీ ఎమ్మెల్యేలు కానీ, నువ్వు కానీ ఏ జిల్లాలకు పోవాలన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమాలకు పోవాలన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చూస్తే నీకు జ్వరం వస్తూ ఉన్నది, భయపడతా ఉన్నావు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో భారత రాజ్యాంగాన్ని మార్చే భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటే నీ చేతనైతుందా? నీతోనే అవుతుందా? నువ్వు ఇంకో జన్మెత్తినా భారత రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితిలా ఈ దేశంలో లేదు, ఈ దేశంలో ఎవడు పుట్టలే ఇంకా. కాదు, 80,000 పుస్తకాలు చదివినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నువ్వు రాజ్యాంగాన్ని చదివినట్టున్నది ఇంకా. ఈ రాష్ట్రంలో దళితులు ఏం పాపం చేసిరో తెలియదు కానీ, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు నీకేం పాపం చేసిరో తెలియదు కానీ, తెలంగాణ వచ్చినప్పటి నుంచి, తెలంగాణ రాకముందు నుంచి దళితులను పొగబెట్టినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా దళితులను మోసం చేస్తూ ఉంటావు. ఎలక్షన్లు రాగానే దళితులు గుర్తుకొస్తూ ఉంటారు, దళితుల స్కీములు గుర్తుకొస్తూ ఉంటుంది. ఈ దేశంలో ఏదో నువ్వు నీ పేరు చర్చ జరగాలని చెప్పేసి, ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో నా పేరు చర్చ జరగాలని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని తిరగరాయాలని చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయో, నువ్వు ఒక మూర్ఖుడవు, నువ్వు ఒక సన్యాసి లేక మాట్లాడుతున్నటువంటి పదాలు ఏవైతున్నాయో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ నేను గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు టైం ఎప్పుడొస్తుందా, నేను బొందబెట్టే పరిస్థితి ఎప్పుడొస్తుందని